ఎలక్షన్ ఇస్తాము అని చెప్పేసి ఒక మాట చెప్పి హుజూరాబాద్ ఎలక్షన్ లో దళిత బంధు అని చెప్పింది. ఇప్పుడు మునుగోడులో గిరిజన బంధు, దాంతో పాటు ఆసరా పెన్షన్ ఇస్తాం, ఇంతమంది కొత్త వాళ్ళకి ఇస్తాం 2000 రూపాయలు ఇస్తే ఇవాళ మేము 2000 ఇస్తున్నాను నువ్వు గొప్ప చెప్పుకుంటున్నావు. కాంగ్రెస్ సమయంలో 200 ఇంట్లో ఎంతమంది ముసలిళ్ళు ఉంటే అంతమందికి ఇచ్చింది. ఇవాళ నువ్వు ఇంట్లో ఎవరు ఎంతమంది ఉన్నా ఒకరికే ఇస్తున్నావు. ఆ కాలంలో 200 రూపాయలు ఇస్తే ఆ 200 రూపాయలు ఒక సంచి తీసుకపోతే దాని నిండా వస్తువులు వచ్చేవి. ఈ రోజు 2000 తీసుకపోయినా కూడా వచ్చే పరిస్థితి లేదు. ఆ 2000 కూడా నువ్వు కరెక్ట్ టైంకి ఇస్తలేవు. నేనేదో ఎలగబెడుతున్నా, నేనేం చేస్తున్నా, తెలంగాణకి ఏదో చేస్తున్నా అని చెప్పేసి ఇలా ఏదో ఏం చేస్తున్నావు ఇలా తెలంగాణ ప్రజలను ఎక్కడికి వెళ్ళినా కూడా అన్ని బంద్ చేసేసి మొత్తము ఎంతసేపటికి ఎలక్షన్ల మీద ఫోకస్ చేసేసుకొని ఈ రకంగా మీరు ముందుకెళ్ళిపోతుంటే మరి ఇంకా తెలంగాణ ప్రజలది ఎట్లా ఉంటుంది? పెన్షన్స్ అంటే కార్డు వచ్చింది, కార్డు వస్తే నాకు డబ్బులు వస్తున్నాయి అనేది అంటే ఏమన్నా మనం క్రెడిట్ కార్డా వాడుకోవడానికి? సరే క్రెడిట్ కార్డ్ అప్పటికప్పుడు ఏదైనా షాప్కి వెళ్ళి మనం షాపింగ్ చేసుకొని ఏదైనా వస్తువులు కొనుక్కొని తర్వాత మళ్ళీ కట్టుకోవచ్చు లేని అన్న కార్డు అది. ఏదో కార్డు ఇచ్చినాం ఏంటంటే మునుగోడు ఎలక్షన్లు వస్తున్నాయి ఓ కేసీఆర్ చూసినావా ఇక 10 లక్షల పెన్షన్ చూసుకోని మూడు చెప్పుకోడువా. అంతకు మంచి కేసీఆర్ గారు ప్రజలకు చేసింది ఏం లేదు. అసలు ఆయనని ఎవరు నమ్మే పరిస్థితిలో లేకనే కొత్త కొత్త స్కీమ్స్ గిరిజనులకు. ఇప్పుడు గిరిజనులు గుర్తొచ్చిందా? ఇందాక బ్రదర్ మాట్లాడినట్టుగా ఇలా సెక్రటరీ నువ్వు పేరు పెడతా కడుపు నింపుతా దళితులకి, నువ్వు వాళ్ళ కడుపు ఫస్ట్ కడుపు అన్నం నింపు, ఏదో పేరు పెట్టుకొని పేరుకు ఏదో పెట్టేసుకొని ఇలా మేం చేయడం ప్రతి ఒక్కటి అండి. ఎందుకంటే ఒక్కదానికి ఒకటి లింక్ అప్ అయి ఉంటుంది కాబట్టి ప్రతి వాళ్ళని మోసం చేస్తున్నారు కేసీఆర్ గారు. ప్రతి కులం వాళ్ళని కులాలని అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేస్తున్నారు. ఇది సమాజానికి మంచి పద్ధతి కాదు. నిజంగా అరువులైన వారు ఎవరున్నారో మీరు గుర్తించారు 10 లక్షల మంది ఇవాళ పెన్షన్లు అన్నారు. ఇలా 10 లక్షల మంది దసరా వచ్చింది. ఈ దసరాకి మరి ఇలా ఒంటరి మహిళలు ఎంతమంది ఉన్నారు? వాళ్ళ బాధ నీకు వినిపించట్లేదా? ఫస్ట్ ఇప్పుడే కాదండి, ప్రతి నెల ఎప్పుడు చూసినా కూడా లేటే జీతాలు కూడా మేము ఎప్పుడన్నా ఇంత దౌర్భాగ్యం ఉంది 60 ఏళ్ల నుంచి. ఇలా కాంగ్రెస్ సమయం ఉన్నప్పుడు అసలు ఫస్ట్ నెల 31st రోజు పడేది జీతం, 31st ఉన్న మిడ్ నైట్ పడేది. ఈ రోజు కొన్ని తెలంగాణ ప్రజలలో గవర్నమెంట్ జాబ్ హోల్డర్ వచ్చేసి 10 రోజులు ఒక్కొక్కసారి ఇది టెంత్ పడుతున్నాయి జీతాలు. ఎవరు అడిగే పరిస్థితులు ఉన్నారండి ఆయనను? ఎవరన్నా అడిగే పరిస్థితి అడిగనిస్తే ఉందా? ఏమన్నా మాట్లాడితే ప్రతిపక్షంలో మాట్లాడతాడని చెప్తాడు.